జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్గా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఒక పర్యటనతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేన రాష్ట్రంలో ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయింది. 2014లో పార్టీ పెట్టిన అప్పుడు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేస్తే ఒక్క సీటుతో సరిపెట్టుకుని దారుణంగా విమర్శల పాలైంది. దాంతో జనసేన పార్టీ ఇక ప్యాకప్ చేసుకోవడం బెస్ట్, చాలా విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ముఖవోని దీక్షతో పార్టీని ముందుకు నడిపించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వానికి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో అన్న అయోమయం నెలకొన్న వేళ, బీజేపీ జనసేన ప్రచారాన్ని అడ్డుపడుతున్న వేళ, పవన్ ఎక్కడా జనసేన తరపు నుంచి వాయిస్ వినిపించలేకపోయారు. అయితే ఇప్పుడు పొత్తు ఉన్నా లేకున్నా పర్వాలేదనిపించి తెగించి ప్రజల తరపున పోరాడేందుకు బయటికి వచ్చారు. అందుకు తగ్గట్లే ఫలితాలు కూడా బాగానే వచ్చాయి. ఇటీవలే కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ నేతలు కోడాలి నాని, పేర్ని నాని తదితరులను ఉద్దేశించి శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీలో ఉన్న అనేక మంది నానీలలో ఈ నాని ఒకరు అంటూ మొదలుపెట్టి కోడాలి నాని, పేర్ని నానిలపై విమర్శల వర్షం కురిపించగా ధీటుగా వారు కూడా విమర్శలు చేశారు. అయితే జనసేన నేతలు కూడా ఇటీవల ట్రాక్ మార్చినట్లుగా కనిపిస్తోంది. బూతులు వాడకపోయినా వైఎస్ఆర్సీపీ నేతలకు ధీటైన స్థాయిలో బదులు చెబుతున్నారు. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి, శివలింగానికి బోడిలింగానికి తేడా తెలియదు, కాంపెన్సేషన్కి ఇన్పుట్ సబ్సిడీకి తేడా తెలియదు, విమర్శ చేయడానికి బూతులు తిట్టడానికి తేడా తెలియదు, ఈ వైకాపా నేతలు అందరూ బోడిలింగం భజన బ్యాచ్ లా ఉన్నారు అంటూ విమర్శిస్తే, జనసేన ప్రతినిధి పోతిని మహేష్ కోడలి నాని పాత జీవిత చరిత్ర దగ్గర నుండి మొదలుపెట్టి విమర్శలు చేశారు. మొత్తం మీద పవన్ దూకుడు జనసేన నేతలో జోష్ పెంచింది. మరి ఇదే దూకుడు ముందు ముందు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.